నేను తెలంగాణలో యువతను కోరుతా ఉన్నాను, రైతులను మహిళలను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ యాత్ర సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు రండి. భారతీయ జనతా పార్టీని చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా, బలపరచాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. మాత్రమే అధ్యక్షుని రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు ఆదిలాబాద్ లో బలం లేకుండే అనేక స్థానాల్లో డిపాజిట్ రాలే మాకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్ రాలేదు. కానీ నాలుగు నెలల లోపల ఈవెన్ సికింద్రాబాద్ కూడా నా దగ్గర నేను నా దగ్గర కొంత చాలా దగ్గర బలం లేకున్నా కూడా ప్రజలు అనుకుంటే ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటే ఏ ఉత్తర తెలంగాణ ఏ దక్షిణ తెలంగాణ ఏ కాశ్మీర్ ఏ కన్యాకుమారి ఏది చూడరు. దేశమంతా కూడా ఈరోజు మోడీ గారి వెనుక ఉంది. కాబట్టి తప్పకుండా ఒక ఉప్పెనలాగా దేశ ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణలో కూడా వాళ్ళ మాటలు భారతీయ జనతా పార్టీ బలం ఉంది, నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ అట్లే అంటది, దాన్ని ఎందుకు అడుగుతా విడను? కాంగ్రెస్ న్యాచురల్ అంటారు, వాళ్ళు మునిగిపోయే పార్టీ పోతున్నది, ఒకటి పోతున్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాహుల్ గాంధీ 2019లో మూడు నెలలు పోయాడు ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చే మే ఎండింగ్లోనో జూన్లోనో ఆరు నెలలు పోతాడు, అక్కడ విదేశాలకు పోతాడు, రాడు మళ్ళీ. ఆ రికార్డు చెప్తున్నాను, అప్పుడు మూడు నెలలు పోయాడు ఓడిపోయిన తర్వాత 2019లో. ఇవి ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆరు నెలలు పోతాడు, అక్కడికే పోతాడు తెలియదు. కాబట్టి కాంగ్రెస్ మాటే మనకెందుకు? నరేంద్ర మోడీ గారు బాగా చేస్తున్నారు, ఫుల్ మెజార్టీ వస్తుందని ఎందుకు అనుకుంటారు? అనుకోరారు, అలా అనుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇప్పటికే అంటున్నారు చాలా మంది, చేరుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చేరాడు మొన్న, అంతకుముందు అనేక రాష్ట్రాల్లో చేరారు. కేరళలో అంటోనీ కొడుకు చేరాడు, మూపనార్ కొడుకు తమిళనాడులో చేరాడు. యూత్ అంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుంది. మూపనార్ కొడుకు కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు, ఆయన కొడుకు చేరాడు. కేరళలో డిఫెన్స్ మినిస్టర్ కొడుకు చేరాడు, సింధియా గారు చేరారు. అనేక ప్రాంతాల్లో మహారాష్ట్రలో ఏ రకంగా చేరారో మీరు చూస్తూనే ఉన్నారు. చీఫ్ మినిస్టర్ చాలా మంచి పేరు ఉన్నది, ఆయన కూడా చేరాడు బీజేపీలో. ఇంకా అక్కడక్కడ వార్తలు వస్తాను నీకు. పార్లమెంట్ బోర్డు మీటింగ్ కావాలి, ఇంకా కాలేదు. నిన్ననే అయింది, ఒక్క మీటింగ్ కూడా కాలేదు. అందుకే ఫస్ట్ నిన్న మా కాన్ఫరెన్స్ అయింది, ఎప్పుడైనా రావచ్చు. ఫస్ట్ పార్లమెంట్ బోర్డు మీటింగ్ ఎప్పుడైతే అప్పుడు కొంత తెలంగాణ కూడా అంత భాగస్వామ్యం ఉంటుంది కొంత. ఎవరు ఎవరిది? ఎక్కడ స్కామ్ అయింది? ఎక్కడ అవును ఏమైంది అంటున్నా? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మళ్ళీ ఒకసారి మనం చేస్తున్నాను. మీరు రిపోర్టర్స్ విశ్లేషకులు, మీరు పరిశీలన చేస్తారు, పరిశోధన చేస్తారు. 125 మందో 126 మందినో పిలిచారు, అందులో అందరూ అరెస్ట్ కాలే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దర్యాప్తు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయరు. కాబట్టి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఆరోసారి నోటీస్ పంపారు. కాబట్టి ఇంకా నోటీస్ పంపించడంతో అరెస్ట్ అవుతారండి, అది కాదు కదా. కాబట్టి మీరు అంటున్నది ఏదైతే కేసు ఉందో సుప్రీంకోర్టులో